హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిజిట్ సమ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి ఈ యొక్క క్వశ్చన్ని సాల్వ్ చేద్దాము. సో ముందుగా ఎం యొక్క డిజిట్ సమ్ కనుక్కుందాము. సో ఇక్కడ పాయింట్స్, డెసిమల్స్ ఇవన్నీ మీరు మర్చిపోండి, ఓన్లీ డిజిట్స్ మాత్రమే చూడాలి. ఇక్కడ 0 2 0 + 2 ఈజ్ నథింగ్ బట్ 2. సో ఇక్కడ కూడా 0 + 2 ఈజ్ నథింగ్ బట్ 2, దానికి స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్. 0 + 0 + 2 ఈజ్ నథింగ్ బట్ 2, స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్. సో ఇది 2 అవుతుంది. నెక్స్ట్ ఇది 4, ఇది కూడా 4, 2 square 4 కదా. సో మొత్తం యాడ్ చేస్తే ఎంత అవుతుంది చూడండి, 2 + 4 = 6, 6 + 4 ఇస్ నథింగ్ బట్ 10. 10 యొక్క డిజిటల్ సమ్ అనేది 1. ఎప్పుడైనా కూడా 10 యొక్క డిజిటల్ సమ్ అనేది 1, అది గుర్తుంచుకోండి. 9 యొక్క డిజిటల్ సమ్ అనేది 0, ఓకేనా. సో 0 + 3 ఈజ్ నథింగ్ బట్ 3, 0 + 3 + 3 ఈజ్ నథింగ్ బట్ 6, 6 స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ రాయండి. ఇక్కడ చూడండి, 0 + 3 + 3 = 6, 6 + 3 = 9. సో కట్. సో ఇక్కడ ఏమొచ్చింది మనకి, 3 + 6² అంటే ఎంత అండి, 36. సో 3 + 6 = 9 కాబట్టి కట్ ఇట్. సో దీని యొక్క డిజిటల్ సమ్ 3. ఎం యొక్క డిజిటల్ సమ్ వచ్చేసి 1, ఎన్ యొక్క డిజిటల్ సమ్ వచ్చేసి 3. టోటల్గా ఎం ప్లస్ ఎన్ యొక్క డిజిటల్ సమ్ ఆర్ డిజిట్ సమ్ ఈజ్ 4. ఇప్పుడు ఆన్సర్ ఆప్షన్స్ చెక్ చేద్దాం. 9 కట్ ఇట్. 5 + 3 = 8, 8 + 1 = 9. సో కట్ ఇట్. సో ఇక్కడ ఫైనల్గా మనకు మిగిలింది డిజిటల్ సమ్ 3 ఇక్కడ, ఓకేనా. ఇక్కడ చూడండి, 9 కట్ ఇట్. 6 + 1 = 7, 7 + 2 ఈజ్ నథింగ్ బట్ 9, కట్ ఇట్. సో డిజిటల్ సమ్ ఈజ్ 8. ఇక్కడ 9 కట్, 8 + 1 = 9 కట్. ఇక్కడ 2 చూడండి, 7 and 6 ఈజ్ దేర్. 7 + 6 ఈజ్ నథింగ్ బట్ హౌ మచ్, 13. 13 యొక్క డిజిటల్ సమ్ 4, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ 9 కట్ ఇట్. 6 and 3 = 9 కట్ ఇట్. 2 + 5 = 7. సో డిజిటల్ సమ్ ఇస్ 7. సో మనకి ఇచ్చినటువంటి ఆన్సర్ ఆప్షన్స్లో ఆప్షన్ సి యొక్క ఆన్సర్ అనేది డిజిటల్ సమ్ అనేది 4 వచ్చింది కాబట్టి అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ విత్ యువర్ ఫ్రెండ్స్.